తమ సమస్యలు పరిష్కరించాలంటూ దివ్యాంగులు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల అధ్యక్షులు ముంతాజ్ పఠాన్ మాట్లాడుతూ శాంతియుతంగా తమ డిమాండ్ల సాధనకు ధర్నా చేపడుతుంటే పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు తనకు క్షమాపణ చెప్పే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని దివ్యాంగులు బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ కార్యక్రమంలో లక్ష్మణస్వామి, ఎల్లప్ప, తూర్పాటి మనోహర్, గోపాల్, శాంతిరాజు తదితరులు పాల్గొన్నారు. జరుగుతూ ఉంది. దీనికి ఉదాహరణనే నిన్న కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతుల సంఘాల నాయకులందరినీ కూడా ఎలాంటి నోటీసులు లేకుండా, ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండా ఉన్నటువంటి నాయకులల్లా ఎక్కడికక్కడ స్టేషన్లకు తీసుకెళ్ళి నిర్బంధించారు. ఎందుకోసం నిర్బంధించారో ఒక్కసారి చెప్పాల్సిన బాధ్యత చైర్మన్ గారికి ఉందని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం చైర్మన్ గారు. అయ్యా చైర్మన్ గారు, మీరు ఒక విభిన్న ప్రతిభావంతురాలే, విభిన్న ప్రతిభావంతుల సంఘాల నాయకులందరూ పోరాటం చేస్తే విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ వచ్చింది. కర్నూలు నిన్న మా జేఏసీ నాయకులను, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి దగ్గర దగ్గర 15 మంది నాయకులను, మా వికలాంగుల చైర్మన్ ముంతాజ్ పఠాన్ గారు మమ్మల్ని రాత్రి 12 గంటలప్పుడు పోలీసు వారిని విలిపించి ఇంటి దగ్గరికి విలిపించి అరెస్ట్ చేసి చాలా మమ్మల్ని అవమానపరిచారు. దీన్ని మేము ఖండిస్తున్నాము. కాబట్టి ఇలాంటి చైర్మన్ గారు మాకు అవసరం లేదు కాబట్టి ఆమెను ఎంపటే రాజీనామా చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మా వికలాంగుల ఏడి గారు విజయమేడం గారు కూడా ఆమె కూడా మమ్మల్ని అవమానపరిచి మమ్మల్ని స్టేషన్ల పాలు చేసినారు కాబట్టి ఆమెను కూడా